రైతులు ఢిల్లీ చలో మార్చుకు రెడీ అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ హస్తిన ముట్టడికి పిలుపునిచ్చారు. పంటలకు కనీస మద్దతు ధర చట్టబద్దంపై ప్రభుత్వం హామీ ఇవ్వకపోవడం, విడతల వారీగా జరిపిన చర్చలు విఫలమవడంతో అన్నదాతలు మరోసారి కదం తొక్కబోతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ ఉదయం 11 గంటల వరకు టైం ఇచ్చిన రైతులు ఆలోపు ప్రకటన రాకుంటే ఢిల్లీ ముట్టడికి బయలుదేరబోతున్నారు. పంజాబ్లోని సెంబు సరిహద్దులో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. రైతులు చలో ఢిల్లీకి పిలుపునివ్వడం, మళ్లీ పూర్తి స్థాయిలో నిరసనలు కొనసాగించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. టియర్ గ్యాస్ షెల్స్, రబ్బర్ బుల్లెట్స్ ను రెడీ చేస్తున్నారు. ఇక పోలీసుల ఎత్తులను చిత్తు చేసేందుకు కౌంటర్ ప్లాన్స్ తో రెడీ అయ్యారు రైతులు. పోలీసుల బారికేడ్లను బద్దలు కొట్టేందుకు ప్రొక్లైన్ ప్రాంత యంత్రాలను ఢిల్లీ సరిహద్దులకు చేర్చుతున్నారు. అంతేకాదు ఆ మెషిన్ల క్యాబిన్లకు మందపాటి ఐరన్ షీట్లతో కవర్ చేస్తున్నారు. ట్రాక్టర్స్ ను కూడా ఢిల్లీ వైపు పరుగులు తీస్తున్నారు అన్నదాతలు. మరోవైపు హర్యానా సరిహద్దుల్లోని అంబాలా వద్ద గల గగ్గర్ నది వద్దే రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నదిని దాటి ముందుకు రాకుండా ఇరువైపులా మెటల్ షీట్స్ ను ఏర్పాటు చేశారు హర్యానా పోలీసులు. దీన్ని సైతం తిప్పుకొట్టేందుకు అన్నదాతలు మట్టి నింపిన బస్తాలను నదీ తీరానికి తరలించారు. ఆ సంచులను నదిలో వేసి బ్రిడ్జిగా మార్చుకున్నారు. ఇటు పంజాబ్ పోలీసులు సైతం అన్నదాతలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సరిహద్దులో పలు రకాల వాహనాలపై ఆంక్షలను విధించారు. జేసీబీలు, ప్రొక్లైన్లు, టిప్పర్లు, హైడ్రాలిక్ వాహనాలతో పాటు ఇతర భారీ వాహనాలు, పరికరాలు ఏవి కూడా పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోకి తరలించొద్దన్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు పోలీసులు. రైతులు, రైతుల సంఘాల నాయకులు శాంతిని పరిరక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం సాధ్యమని, ప్రభుత్వం తరపున తాము అందుకు సిద్దంగా ఉన్నామన్నారు. చర్చల్లో తాము అనేక ప్రతిపాదనలు చేసినా రైతులు సంతృప్తి వ్యక్తం చేయలేదన్న ఆయన మరోసారి చర్చలు కొనసాగించాలని కోరారు. రైతుల నిరసనలపై కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎండగట్టారు. కేంద్ర ప్రతిపాదన రైతుల ప్రయోజనాలను కాపాడేలా లేదన్నారు. కనీస మద్దతు ధరపై కేంద్ర ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తుందని ఆరోపించారు. ఎంఎస్పీ హామీ ద్వారా వ్యవసాయంలో పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు రాహుల్ గాంధీ. తాము అధికారంలోకి వస్తే ఎంఎస్పీకి చట్టబద్దం కల్పిస్తామన్నారు. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గం సమావేశం కాబోతోంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కాబోతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ రెండు భేటీలు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైతుల ఆందోళన నేపథ్యంలో కేబినెట్ భేటీలో దానిపై చర్చ జరిగే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ కన్నుమూశారు. 1991 నుంచి 2010 వరకు బాస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షునిగా పనిచేశారు. 1991 పద్మభూషణ్, 2007 పద్మవిభూషణ్ పురస్కారాలు ఆయన అందుకున్నారు. 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు నారీమన్. ఉత్తరాదిని మంచు దుప్పటి కమ్మేసింది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఈ ప్రాంతాల్లో ఎటు చూసినా మంచు దర్శనమిస్తోంది. కశ్మీర్ లోయలోని రైల్వే ట్రాక్పై మంచు పేరుకుపోయింది. మంచుగడ్డలను చీల్చుకుంటూ రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధాని మోదీ రేపు గుజరాత్లో పర్యటించబోతున్నారు. 3 రోజుల పాటు గుజరాత్ టూర్లో భాగంగా రేపు సూరత్ జిల్లా మాండ్వి తహసీల్లోని కక్రాపర్లో నిర్మించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 2 యూనిట్లను జాతికి అంకితం చేయబోతున్నారు. కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్లో 700 మెగావాట్ల చొప్పున 2 పవర్ ప్లాంట్స్ను నిర్మించారు. గుజరాత్ టూర్లో భాగంగా ప్రధాని మోదీ రేపు బలినాథ్ ధామ్ ఆలయాన్ని సందర్శించబోతున్నట్టుగా తెలుస్తోంది. మెహసానా జిల్లా విస్నగర్ తాలూకాలో గల ఈ ఆలయంలో రేపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ మేరకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట వేళ యావత్ దేశం ఏకతాటిపై నిలబడిందని చెప్పారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. హిందువుల్లో ఐక్యత సాధించడం కష్టంతో కూడుకున్న పని అని కొందరు కార్యకర్తలు చెబుతుండేవారని, కానీ జనవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల మధ్య యావత్ దేశం ఏకతాటిపై నిలబడిందని చెప్పారు. జమ్మూ కశ్మీర్లో కొత్త రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించినందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ప్రధాని నరేంద్ర మోదీని రైల్వే మంత్రిత్వ శాఖను అభినందించారు. ఇది ప్రధాని రైల్వే శాఖ వేసిన అతిపెద్ద ముందడుగన్నారు. దీనిని తాము స్వాగతిస్తున్నామని, ఈ మైలురాయిని సాధించినందుకు అభినందిస్తున్నామని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయన్నారు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. త్వరలోనే పొత్తు ప్రకటన వెలువడుతుందని చెప్పారు. అయితే పంజాబ్ లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్న నిర్ణయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు జెరాల్డ్ లార్చర్ ఆయనకు చెవాలియర్ డేలా లీజియన్ డి పురస్కారాన్ని అందజేశారు. అలాగే ఆగస్టు 2022లో ఫ్రాన్స్ ప్రభుత్వం థరూర్ కు ఈ అవార్డును ప్రకటించగా తాజాగా దాన్ని అందజేశారు. దేశంలో ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఉల్లి ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ధరల కట్టడికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 31 తర్వాత కూడా నిషేధం ఎత్తివేసే అవకాశం తక్కువే. శీతాకాలంలో ఉల్లి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఎగుమతులపై నిషేధాన్ని ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవమైంది. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. సోనియాకు ఎవరు పోటీ లేకపోవడంతో ఎన్నిక ఖరారైనట్టుగా అసెంబ్లీ సెక్రటరీ తెలిపారు. తొలిసారిగా సోనియా గాంధీ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని ప్రధాని మోదీ చెబుతుండటంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, ఆ పార్టీకి కనీసం 100 సీట్లు కూడా రావన్నారు. మోదీ నియంతలా మారారన్న ఖర్గే ఆయన మళ్లీ గెలిస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఉండదంటూ ఆరోపించారు.